గత కొంతకాలంగా సమంత నాగచైతన్య వివహారం ఎంతలా హాట్ టాపిక్ గా మారిందో అందరికీ తెలిసిందే వీరు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించక ముందే కొన్ని నెలలుగా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు పుకార్లు వినిపించాయి వీరు విడిపోతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది ఇక మీడియాలో కూడా వీరు విడివిడిగా పార్టీలకు రావడంతో స్టోరీలు అల్లేసింది సమంత కూడా ట్రిప్లకు వెళ్లడంతో నిజమేననే పుకార్లు షికార్లు చేశాయి చివరకు అనుకున్నట్టుగానే ఇద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించేశారు ఇంకేముంది ఇది కాస్త టాలీవుడ్ లో పెను సంచలనమే రేపింది ఇక మీడియా ఊరుకుంటుందా దీనిపై అనేక రకాల స్టోరీలు అల్లేసింది ఇది ముందే గ్రహించిన సమంత నాగచైతన్య తమ పోస్టులోనే కోరారు మీడియా తమ అభిమానులు అర్థం చేసుకోవాలని తమ వ్యక్తిగత జీవితాల గురించి ఎక్కువగా చర్చించకుండా ఇలాంటి ప్రతికూల సమయంలోనూ తమకు మద్దతు తెలిపాలని కోరినా కూడా వారు మాత్రం దీనిపై బోలెడని రూమర్లు వచ్చేశాయి అయితే ఈ క్రమంలో నటుడు సిద్ధార్థ్ చేసిన ట్వీట్ మరింత వైరల్ అయింది ఎందుకంటే సిద్ధార్థ్ సమంతకు మాజీ ప్రియుడు కావడంతో ఆయన తన ట్వీట్లో మోసం చేసిన వారు ఎప్పుడూ బాగుపడరని తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన పాఠం ఇదని నువ్వు కూడా ఇంతే కదా అంటూ పరోక్షంగా సమంతను ఉద్దేశించి ట్వీట్ చేసినట్టు మీడియా కోడైకొసింది దీనిపై చాలామంది అభిమానులు సిద్ధార్థకు కౌంటర్లు వేశారు నువ్వు గతంలో నీ భార్య సోహా అలీఖాన్ వదిలేసినప్పుడు ఆమె కూడా ఇలాగే నీ గురించి అనుకుందని ఆ తర్వాత శృతియాసన్ కోసం సోహాను సమంత కోసం శృతియాసన్ హాసన్ను వదిలేసినప్పుడు వారు కూడా నీ గురించి మోసగాడివే అంటూ అనుకున్నారు కావచ్చు అని ఒక ఆమె ఓ రేంజ్లో సిద్ధార్థ్ను తిట్టిపోసింది దీంతో సిద్ధార్థ్ కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా సైలెంట్ అయిపోయాడు ఇలా పలువురు నుంచి వచ్చే బ్యాడ్ కామెంట్లకు సమంత అభిమానులు కౌంటర్లు వేస్తూ ఆమెకు మద్దతుగా తెలుపుతున్నారన్నమాట ఏది ఏమైనా సమంత జీవితంలో మళ్ళీ సిద్ధార్థ్ వేలిపెట్టడం సమంత అభిమానులకు నొచ్చుకుంది దీంతో పై కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు మరి సిద్ధార్థ్ చేసిన పని పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్